హ్యాపీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మధ్య డెకరేషన్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఆ సీరియల్ జరుగుతుంది దాంతో మ్యారేజ్ డెకరేషన్ అన్నమాట ఫంక్షన్లో ఇదిగోండి ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఎంట్రీ ఇక్కడి నుంచి టోటల్గా ఎంట్రీ అనమాట ఇదంతా కూడా కొంచెం హాల్ లోపలంతా కూడా షూటింగ్ జరుగుతుంది మండపం దగ్గర ఇప్పుడు వస్తున్న మ్యారేజ్ సీక్వెన్స్ అనమాట షూటింగ్ అంతా కూడా ఇదిగోండి ఎంత డిఫరెంట్గా ఉందో అలాగే కొన్ని వేరే డెకరేషన్స్ కూడా కలపడం జరిగింది అలాగే సీరియల్లోని కొన్ని కొన్ని ఇదంతా కూడా స్మోక్ ఆలంతా కూడా నింపడం జరిగింది కథాపరంగా అలాగే మీరు సీరియల్ చూస్తుంటారు కదా కంటిన్యూగా అర్థమవుతుంది అలాగే ఉన్న వర్కింగ్ సీల్స్ అంతా కూడా ఇదిగోండి ఎలా షూటింగ్ జరుగుతుంది ఏంటి అవన్నీ కూడా మీ కొన్ని అయినా కొన్ని నీట్గా చూపించాలని చెప్పి చేయడం జరిగింది ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఈ మధ్య కొన్ని వీడియోస్ పెట్టట్లేదు క్షమించండి మళ్ళీ ఇంకొన్ని చక్కటి వీడియోస్ మేము మందుకి నీట్గా తీసుకుని వస్తాను ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు ముందే అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను యాక్చువల్గా ఇదిగోండి ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది మ్యారేజ్ సంబంధించింది మ్యా ఇదంతా కూడా మండపం అంతా కూడా కొబ్బరి ఫీల్ తో చేయడం అనమాట స్త్రీలకి యాక్చువల్గా అంటే మనకు అంత ఎక్కువ అమౌంట్ ఉండదు కాబట్టి తక్కువతోనే ఎక్కువ వర్క్ చూపించాల్సి వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా సెట్ చేయడం జరిగింది ఈ వర్కింగ్ స్కిల్స్ అంతా కూడా మీకు కొన్ని కొన్ని ఎలా జరుగుతున్నాయి ఏంటని నీట్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంవత్సరమైన డెకరేషన్స్ ఉంటే తప్పకుండా మన డెకరేషన్ కాంటాక్ట్ అవ్వండి చాలా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ అందంగా చక్కగా డెకరేషన్ చేసే విధంగా ప్లాన్ చేద్దాం తప్పకుండా మీకోసం ఎందుకంటే ఇదంతా కూడా కౌస్లో అనమాట రీసెంట్గా జరిగింది ఇదంతా కూడా టోటల్గా మండపం సంబంధించి వీడియో అంతా క్లియర్గా చెప్పాలని చెప్పి వీడియోస్ తీసాను కానీ బట్ అక్కడంతా వాయిస్ అంతా సరిగా రాలేదు అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది ఈ సీరియల్కి సంబంధించిన ఇంకేమైనా కొన్ని డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేలా ప్లాన్ చేద్దాం ఇదిగోండి ఇంకొన్ని డెకరేషన్స్ అన్నీ కూడా చాలా చోట్ల చేయడం జరిగింది ఇదంతా కూడా మైబం పూజ అని గచ్చిపూలిలో ఉన్న అపార్ట్మెంట్స్ అనమాట అక్కడ టెంపుల్లో డెకరేషన్ చేయడం జరిగింది ఆ ఏరియా అంతా కూడా యాక్చువల్గా చాలా చాలా బాగుంది అలాగే కొన్ని డెకరేషన్ మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చాను ఎవరైనా డెకరేషన్ చేసే వాళ్ళు ఉంటే వర్క్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంట్రాక్ట్ అవ్వండి అలాగే మీరు ఓన్గా డెకరేషన్ చేస్తున్న డెఫినెట్గా మీకు సంబంధించి చక్కగా ఉండేలాగా మీరు ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త డిజైన్స్ చేసేలాగా అవన్నీ కూడా వీడియోస్ చేయడం చేసి పెట్టడం జరుగుతుంది వర్క్ ఎప్పుడైనా కూడా మనం ఎక్కువ దాని గురించి ఆలోచించి కేర్ తీసుకున్నప్పుడు ఆ వర్క్ అంతా కూడా చాలా డిఫరెంట్గా రావడం జరుగుతుంది అందుకనే మంజున డెకరేషన్స్ ఏ వర్క్ చేసినప్పటికీ కూడా చాలా చక్కగా కొంచెం మా ఏరియా అంతా కూడా అందంగా ఉండేలాగా ఇదిగోండి ఇలా అన్నీ కూడా ముందే అన్నీ రెడీ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కడ కూడా ఫ్లవర్స్ తెచ్చే చోటు కావచ్చు వర్క్ చేసే వర్కర్స్ని పెట్టే చప్పుడు కావచ్చు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తప్పకుండా అంత కేర్ తీసుకుంటాం ఇదిగోండి ఎక్కడికక్కడ వర్క్ జరుగుతుంది అక్కడ తయారు చేసుకునే వాళ్ళు తయారు చేసుకుంటున్నారు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు చేస్తున్నారు ఇది టెంపుల్ పెద్దది కాబట్టి అన్ని చోట్ల కూడా కొంతమంది వర్కర్స్ ఎక్కువ ఉంటే అందంగా వస్తుంది అలాగే మీకు కొత్తగా ఉండాలని డిఫరెంట్గా ఉండాలని ఇదిగోండి ఒక చిన్న ఎంట్రీ కోసం ఎంతమంది హార్డు వర్క్ చేస్తున్నారు చూడండి అంతమంది అంత కష్టపడితే మనకు చూడ్డానికి ఇదిగోండి ఇంత అందంగా వస్తుంది అనమాట ఇదంతా కూడా వర్క్ అయిన తర్వాత తీయడం జరిగింది ఇంత డిఫరెంట్గా రావడానికి కారణం ఏంటంటే మీరు మీకు మీరందరూ కూడా చాలామంది మన డెకరేషన్ లైక్ చేస్తున్నారు అంతేకాదు చాలామంది షేర్ చేస్తున్నారు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మీరు అలా చేయడం వల్ల ఇంకా మా వర్క్ ఇంకా చాలా ముందుకెళ్ళింది అందుకనే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అద్భుతంగా వీడియోస్ తీసి పెట్టాలని ప్రతిసారి ఆలోచిస్తాం కాకపోతే కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల మీకు డీటెయిల్గా అన్నీ కూడా క్లియర్గా చూపించలేకపోతున్నాం ఈసారి అంతా కూడా స్టార్టింగ్ నుంచి వర్క్ ఎండింగ్ వర్క్ కూడా ఎలా జరుగుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక ఇద్దరు వర్కర్స్ని కూడా పెట్టి నీట్గా అంత తీయించి మంచి ఎడిటింగ్తో చక్కగా వీడియోస్ మీ ముందుకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాం ఇదిగోండి డెకరేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు చూసారు కదా వర్కింగ్ షీట్స్లో ఈ ఒక్క ఎంట్రీ చేయడానికి ఎంతమంది చేశారో ఎంత టైం తీసుకుందో ఇదిగోండి ఇదంతా కూడా ఒక గ్రో ఆపరేషన్ అనమాట లేటెస్ట్గా జరిగింది ఇది ఇలా అన్ని వర్క్స్ కూడా మంచిగా డెకరేషన్ చేయడం జరుగుతుంది గ్రో ఆపరేషన్ కానివ్వండి మ్యారేజ్ కానీ షూటింగ్స్ కానీ టోటల్గా అన్ని వర్క్స్ చేయడం జరుగుతుంది అది కూడా చాలా కేరింగ్ తీసుకొని చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మరో వీడియోతో మేము ముందుకు వస్తాం ఎంతోమంది మా వీడియో కోసం చూసి ఇంతవరకు చూసి లైక్ చేసినందుకు प्रति वक्कर की थैंक यू थैंक यू सो मच बाय बाय